I am Rajya Lakshmi, working as an English JL in ASR Government Junior College in Khammam. Masterkeytv YouTube channel live prarambham sandarbhanga management variki na subhakankshalu. Munduga April 11na janminchina Mahatma Jyotirao Pule mariyu April 14na janminchina Vishwagnani Dr. B.R. Ambedkar lanti మహనీయుల జయంతులను జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో సావిత్రిభాయ్ పూలే మార్గంలో నడవడం నడిపించడం కోసం ముందుకు వచ్చి మహిళలచే ప్రారంభిస్తున్న మాస్టర్ కీ టీవీ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు. మన దేశంలో దాదాపుగా 55 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వారిలో ప్రభుత్వాన్ని ఏలిన ప్రభుత్వాది నేతృలు, కార్పొరేట్ రంగంలో దూసుకు వెళ్తున్న ధీరవనితలు, వాణిజ్య భారతంలో వెలుగొందుతున్న అతివలు, బహుళ జాతి కంపెనీల అధిపతులు, క్రీడా రంగంలో కాంతులీలుతున్న క్రీడామణులు, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయినీలు, సామాన్య కుటుంబాన్ని నడిపిస్తున్న అమ్మలు, ఇలా ఎందరో మగువలు. వారి తెగువకు నా వందనం. నేటి ఈ మహిళా ఉన్నతికి కారణం నాటి సావిత్రిబాయి పూలే కృషి. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చెప్పడం బాగానే ఉన్నా, నేటి సమాజంలో మహిళలకు సమాన స్థానం కాదు కదా, సముచిత స్థానం కూడా లేదు. 108వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కోసం ఉద్దేశించినది. నేటికీ ఈ బిల్లు చట్టరూపం దాల్చకపోవడం శోచనీయం. ఓట్ల కోసమే మహిళల, సీట్ల కోసం కాదా అని సామాన్య మహిళ ప్రశ్నిస్తున్న పట్టించుకునే నాదుడే లేడు. మన దేశంలో స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ ఆ పదవులను పతులే అనుభవించడం, పాలనను కొనసాగించడం నిత్యకృత్యం. అన్ని రంగాలలో, అన్ని అంచెలలో, అన్ని వర్గాలలో మహిళలకు స్థానం కల్పించాలి. రిజర్వేషన్ అంటే ఉన్నత వర్గం నుండి ఉన్నత స్థాయికి చేరుకొనడం కాదు. దేశం నలుమూలల ధనిక పేద తేడా లేకుండా ప్రతి మహిళకు చేరాలి. గట్టిగా 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తే స్వాతంత్ర్యం వచ్చింది, కానీ ఎన్నో యుగాలుగా పోరాటం చేస్తున్నా మహిళకి సమాజంలో సమాన స్థానం రాలేదు. మహిళలకు కావాల్సింది సమాన వేతనమే కాదు, సమాన స్థానమే కాదు, సమాన అవకాశమే కాదు. ఈ సమాజంలో సగం స్థానం కావాలి, సగం భాగం కావాలి. మహిళల పక్షాన, బడుగుజీవుల పక్షాన మాస్టర్ కీటీవీ ఛానల్ వేదిక కానున్నది. గలం లేని ప్రజల పక్షాన గలం ఎత్తగలదని నమ్ముతూ, అలాగే అణగారిన వర్గాల ప్రజలకు ఆసరాగా నిలబడగలదని నమ్ముతూ, ఈ క్రమంలో తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలదని విశ్వసిస్తూ, మరోసారి మాస్టర్ కీటీవీ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.